ఈ మేడారం జాతర ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు సమ్మక్క ఎవరు, ఈ పగిడిద్దరాజు ఎవరు, గోవిందరాజు ఎవరు, సార్లమ్మ ఎవరు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ మన సమ్మక్క సార్లమ్మ గద్దె ఎదురుగా ఉన్న ఆ మెయిన్ రోడ్ నుంచి చిలకలగుట్టకు వెళ్ళే దారిలో అయితే వెళ్తున్నాం. మనం ఇప్పుడు ప్రజెంట్ చిలకలగుట్టకి వెళ్ళాలి. మేడరాజు అనే దొరానే జగిత్యాల మండలంలో, ఆయన అక్కడ దొర అన్నమాట. సో ఆ జగిత్యాలకు సంబంధించిన ఈ మేడరాజు దొర వేటకి వెళ్తాడు. అనుకోకుండా అడవిలో పుట్ట పైన కేరింతలు కొడుతూ పులులు సింహాల మధ్యలో మరి ఆమె కేరింతల రూపంలో ఆయనకు కనిపించడం జరుగుతుంది. సో మరి ఆ అమ్మవారిని తీసుకొని వచ్చి పెద్ద చేసి పెళ్లి చేస్తాడు. సో పగిడిద్దరాజు మేడారాన్ని సంబంధించిన దొర అన్నమాట. సో ఆ పగిడిద్దరాజుకి ఇచ్చి సమ్మక్కను పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి చేసిన తర్వాత సంతానంగా సారలమ్మ, నాగులమ్మ, జంపన్న ముగ్గురు జన్మించడం జరుగుతుంది. సారలమ్మను గోవిందరాజుకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. సో ఈ మేడరాజు కాకతీయులకు పన్ను ఎగ్గొట్టి మరి తలదాచుకోవడానికి అని చెప్పేసి మేడారం వస్తారు. సో మేడారంలో తలదాచుకున్నారని చెప్పేసి అలా కాకతీయులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మేడారంకు వచ్చిన కాకతీయులు, సో సమ్మక్క అలాగే పగిడిద్దరాజు మేడరాజుకి ఆశ్రమం ఇస్తారు. మేడరాజుకు ఆశ్రమం ఇవ్వడమే కాకుండా కాకతీయులకు కూడా పన్ను కట్టరు. సో అది దృష్టిలో పెట్టుకొని కాకతీయులు యుద్ధం ప్రకటిస్తారన్నమాట. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, జంపన్న, సారలమ్మ అలాగే సమ్మక్క యుద్ధం చేస్తూ ఉంటారన్నమాట. సో కాకతీయుల చేతిలో జంపన్న చావడం ఇష్టం లేక సంపంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడన్నమాట. సో అప్పటి నుంచి సంపంగి వాగు జంపన్న వాగుగా పేరు మారడం జరిగింది. అలాగే మరి సమ్మక్కను కాకతీయులు వెన్నుపోటు పొడుస్తారు. సో రక్తం కారుతున్న సమయంలో మరి కాకతీయుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక మరి సమ్మక్క చిలకలగుట్ట వైపు వెళ్తూ ఆ దట్టమైన అడవిలో మరి కుంకువ భరణి రూపంలో అదృశ్యమవుతుంది. అక్కడే ఆమె చివరిగా అదృశ్యమైన ప్లేస్ అన్నమాట, అదే చిలకలగుట్ట. సో ఆ చిలకలగుట్ట దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. చిలకల గుట్ట ఎక్కే ముందు మనకు కింద ఒక న్యాచురల్ వాటర్ ఉంటుంది. ఎన్ని లక్షలు పెట్టినా ఆ మినరల్ వాటర్ అనేది మనకు ఎక్కడ కూడా లభించదు. ఆ ధార ఎక్కడ నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు కూడా కనిపెట్టలేదన్నమాట. 24 hours 365 days కంప్లీట్గా ఆ ధార అలాగే ఉంటుంది. సో ఆ వాటర్ ఇప్పుడు ఎలాగుంది ఏంటి అనేది కూడా మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో వెళ్లే ముందు కూడా బయట చేత ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఫెన్సింగ్ ఇచ్చారు, బయట ఈ గోడ ఫెన్సింగ్ ఇచ్చారు. అలాగే గుట్ట ఎక్కకుండా కూడా మనకు ఇంకొక ఫెన్సింగ్ ఉంటుంది ఆ గుట్ట పైకి ఎక్కకుండా. సో ఆ ఫెన్సింగ్ కూడా చూద్దాం. సో అక్కడ కనిపిస్తుంది కదా, చాలామంది మరి మేడారం వచ్చిన భక్తులు కూడా ఆ వాటర్ని తీసుకుపోవడానికి అయితే వచ్చినారన్నమాట. ఆ వాటర్ ఓన్లీ తాగడానికి మాత్రమే, స్నానం అయితే చేయడానికి అయితే కాదు. సో అక్కడ చూడొచ్చు ఫెన్సింగ్ కంప్లీట్గా ఎవరు కూడా పైకి ఎక్కకుండా ఉండడానికి అయితే ఆ ఫెన్సింగ్ చేసినారన్నమాట. ఆ ఫెన్సింగ్ నుండి అవతల నుండి ఏమైనా క్రూర మృగాలు ఉన్నా కూడా బయటికి రావు. అలాగే మనుషులు కూడా ఎవరు కూడా ఎక్కకుండా ఆ ఫెన్సింగ్ని అయితే ఏర్పాటు చేసినారు. సో ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. చూస్తున్నారు కదా చాలామంది భక్తులు వచ్చినారు, ఇక్కడ వాటర్ పట్టుకోవడానికి అయితే వచ్చినారు. కొంతమంది బాటిల్స్ తెచ్చుకున్నారు, కొంతమంది ఇక్కడికే వచ్చి మరి ఆ ప్రసాదంగా ఆ వాటర్ని తాగి అయితే వెళ్తున్నారన్నమాట. ఎవరు కూడా స్నానం అయితే చేయవద్దు వాటర్తోని, కేవలం తాగడానికి మాత్రమే ఆ పవిత్రమైన వాటర్ అని చెప్పేసి ఇక్కడ అందరి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక్కడ బోర్డు కూడా పెట్టినారు, అక్కడ చదువుకున్నట్లయితే క్లియర్గా మనకైతే అర్థమవుతుంది. సో ఒకసారి అయితే మన దగ్గర నుండి కూడా చూస్తాం ఆ ధార ఎక్కడ నుండి వస్తుంది ఏందన్నది. ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. 24 hours 365 days ఆ ఎక్కడో ఉన్న ఆ కొండ పైన ఉండైతే ఆ వాటర్ అయితే నాచురల్ వాటర్ వస్తుంది అన్నమాట. ఎన్ని లక్షలు పెట్టినా ఈ మినరల్ వాటర్స్ అనేది మనకి ఎక్కడ కూడా దొరకవు. అంత నాచురల్ వాటర్ అయితే మనం లైవ్ లో చూస్తున్నాం అన్నమాట. దగ్గరికి వెళ్ళి సార్ చాలా అంటే చాలా న్యాచురల్ మినరల్ వాటర్. సో మినరల్ వాటర్ కంటే కూడా అద్భుతంగా టేస్ట్ అయితే ఉన్నాయి ఈ వాటర్. మనం ఎన్ని పైసలు పెట్టి కొన్న మినరల్ వాటర్స్ అయితే వేస్ట్ ఈ వాటర్ కింద. అలాంటి ఎన్నో లక్షల
ఆ విలువైన మూలికల ద్వారా, ఎన్నో మలినాల ద్వారా ఈ కొండపై నుండి వస్తున్న ఈ వాటర్, మరి మేడారం వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ వాటర్ని తాగినట్లయితే సర్వరోగ నివారణి అని చెప్పేసి అందరి భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఏమన్నా ఆ రోగాలు ఉంటే ఈ వాటర్ తాగితే పోతాయని చెప్పేసి భక్తుల యొక్క నమ్మకం. సో ఆ విధంగా మరి భక్తులు వచ్చి ఇక్కడ వాటర్ తీసుకుపోవడం కానీ తాగడం కానీ చేస్తూ ఉంటారన్నమాట. చూశారు కదా, కంప్లీట్గా చిలకలగుట్ట పైన ఉన్న అమ్మవారు అదృశ్యమైన ప్లేస్ అనేది ఈ గుట్ట అన్నమాట. సో అది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఏందనేది మనకి ఎవ్వరికి కూడా తెలియదు. ఈ గుట్ట ఎక్కాలంటే చాలా ధైర్య సాహసాలు చేయాలి. సో కొంతమంది ఆ నమ్మకం ఏంటంటే ఈ గుట్ట కనుక ఎవరైనా ఎక్కితే తప్పిపోతారు, లేకపోతే పిచ్చి వాళ్ళు అవుతారని చెప్పేసి కొంతమంది చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో అది ఎంతవరకు కరెక్టో కాదో నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే గుట్ట ఎక్కే ప్రయత్నం అయితే చేయకండి. ఓన్లీ సమ్మక్క సారక్కకు సంబంధించిన ప్రధాన పూజారులు మాత్రమే వాళ్ళు నిర్వహించిన తేదీలు ప్రతి 2 సంవత్సరాలకు వచ్చే మాఘ శుద్ధ పౌర్ణమి రోజున ఈ సమ్మక్క సారక్క జాతర అనేది జరుగుతుంది అన్నమాట. వాళ్ళు ప్రకటించిన తేదీలలో మాత్రమే ఆ ప్రధాన పూజారులు ఈ చిలకలగుట్ట పైన ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి ఆ ప్రధాన గుడైనటువంటి ఆ గద్దెపై మరి ఉంచడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఎవరు కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఇది కంప్లీట్గా సమ్మక్క సారలమ్మ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ కామెంట్ అయితే తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి.